ద్రోహి కామాంధకార స్త్రీలోన నా ముందుకు రాకురా. అయ్యో పాపాల భైరవుడు వచ్చాడు, వాడితో మాట్లాడకండి, పంపించేయండి. పోరా నాయన, పోరా తండ్రి, పోరా. పని మనిషి వేరే ఎక్కడికో వెళ్ళాను, అయినా ఈ పాత శైలిని మర్చిపోలేదు. అదే విశ్వాసం అంటే, చాలా మంది సొంత భార్యల్ని కూడా మర్చిపోతారు. విశ్వాసం అనేది ఎక్కడ వాళ్ళలో కనపడదు, కానీ ఆడద మాత్రం భర్తని వదులుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా విశేషం ఉందా అన్నాడు కబ్బాయ్? ఉందని చెప్పవయ్యా. చెప్పాడో కూడదు తొందరగా, అదేమిటో? బుకాయిస్తే మనం చెప్పమని చెప్పవయ్యా. సరే సార్, చెప్పండి సార్. రేఖమ్మా విడాకులు వద్దనుకున్నారు. నిజంగానేనా రేఖ మన ఇంటికి వస్తుందా? అవునండి, ఇద్దరు మీట్ అవ్వండి. రేఖ, రేఖా. తలుపులన్నీ వేసేశాను, చెప్పేవిటో? నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పేదేమిటో? త్వరగా కాని చెప్పనిచ్చు. పంటావిడకు నాన్నకు సంబంధం ఉందమ్మా. చిచి పాడు మాటలు. మన ముందు చేతులు కట్టుకునే ఆవిడ పెద్ద మహారాణిలా నాన్న దగ్గర కులుకుతుందమ్మా. డోరు మూసుకుంటావా లేదా? నాకంటే పడ్డారమ్మా వాళ్ళిద్దరూ. పిచ్చి పిచ్చిగా వాకే. ఒకవేళ నీ కంట పడ్డా అది నీలో ఉంచుకోకుండా నాతో ఎందుకు చెప్తా? నీతో కాకపోతే మరెవరితో చెప్పమంటావు? సర్వం నాకు తెలుసునే. తెలుసమ్మా. ఒకసారి ఆవిడ తుమ్మితే వద్దు అని అర్థం, రెండుసార్లు ఆమె తుమ్మితే సరే అని అర్థం. ఇది వాళ్ళ పరిభాష, అది కూడా నాకు తెలుసు. అమ్మా నువ్వు ఇలా ఊరుకుంటుంటే నీ అమాయకత్వం అనుకుని ఇంకా బరితెగించరు. కాదమ్మా, ఓ సంగతి చెప్తా. అన్నంలో రాళ్లున్నాయని తినడం మానేస్తావా? ముళ్ళున్నాయని పువ్వు నవతలు పారేస్తావా? ఓర్పుతో నేర్పుతో భర్త మనసు మార్చుకోవాలి, కానీ విరోధంతో ఏం చేయలేదు. అన్యాయం అని తెలిసినా ఎందుకమ్మా ఊరుకోవాలి? గొడవ పడి కోర్టులు కేసులు అంటూ మీలా నలుగురిలో పడేదా? అయితే నేను చేసిన తప్పంటావా? నీకే తెలియాలి, అది నీ సొంత విషయం. ఎవరి సంసారాన్ని వాళ్ళే చక్కదిద్దుకో. జరిగే స్థలానికి ఎందుకు వచ్చావు? ఏం పని? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరికీ ఆనందమే ఉంటుంది, కొంతమంది ఎప్పుడు పోతారో అప్పుడే అందరికీ ఆనందం. మరి నువ్వు ఆ రెండో రకంరా, నీకు ఉరి శిక్షకు తక్కువ శిక్ష లేదురా? సత్కార్యాలతో మర్యాదగా నా మానాన్న జీవిస్తున్న దుర్భరమైన నీ తప్పులన్నీ వింటూ పిచ్చెక్కే పరిస్థితికి వచ్చా. బ్రతుకు మీదే విరక్తి పుట్టిందిరా. ఒక సన్మార్గుడి మనసు విరిగిపోవడానికి బదులుగా నీ వంటి నూరుగురు జెండాలను భస్మం కావడం మంచిదిరా. ఇదంతా వింతగా ఉందా? అమర్యాదగా మాట్లాడుతున్నానా? పనికి రాజీనామా ఇవ్వబోతున్నా, అప్పుడు ఇంకెందుకురా మర్యాద? ఇదిగోరా రాజీనామా లెటర్. ఇంతదాకా మనసుకు శాంతి లేనే లేదురా దుర్మార్గుడా, ఇప్పుడే నాకు నెమ్మదిరా? పోరా కామాంధకారివిరా, నీ ఒళ్ళు పూర్తిగా కుళ్ళిపోయిందిరా. నీ పాపాలకు రూపాలై, నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళు నీకు పుడతారా? నిన్ను వెంట పడతారా? నిన్ను తరివి తరివి మంట పెడతారు భ్రష్టుడా? నీ పాపాలకు రూపాలై, నీ పాలిటి శాపాలై నీలాంటి వాళ్ళే నీకు పుడతారా? నిన్ను తరిమి తరిమి మంట పెడతారా? భార్యను నువ్వు నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తూ వచ్చావు. భార్య ఉసురు తగిలి నీవు వీధిలో పడ్డావని కాదు, బలహీనత లేదు. ఏది అమ్మాయిల బలహీనత? దాంతో పదగా అది అది నీకంటే గొప్ప వాళ్ళను కూడా దిగదార్చేసి నలుగురిలో పడేసి నానా నవ్వుల పాలు చేస్తూ వస్తోంది. నిప్పుకి కాలే లక్షణం లేదు వెధవది. అది ఎలాంటిదో ఈ బలహీనతకి నవ్వుల పాలు చేసే లక్షణం అలాంటిదే.
ఆ రకంగానే బదిలిపోయావోయ్ నువ్వు. వదలండి వదలండి, నేను ఇంక పరిగెత్తలేను, నేను ఇంక పరిగెత్తలేను. రేఖ రేఖ రేఖ, నేను మారిపోయాను రేఖ, ఇక మీద ఎలాంటి పాపాలు చేయను, పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడను రేఖ. నేను పూర్తిగా మారిపోయాను రేఖ, మారిపోయాను.